Hi, hello, welcome to your favorite show, Leherai. Okay, 4:30 అయిందంటే ఎవరు వస్తారు? రాలేదు. శివ వచ్చాడు ఈరోజు శివతో పాటు సునేన వచ్చింది. సో మా ఇద్దరం వచ్చామంటే ఆబ్వియస్లీ జోస్ అనేది ఉంటుందిలేండి. మా ఇద్దరం వచ్చినా సరే ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. సో వన్ అండ్ ఓన్లీ యువర్ ఫేవరెట్ షో లెహరాయిలో. ఓకే, సో ఈరోజు ఏంటో మీకు తెలిసిందే కదా. ఏంటి తెలీదా? తెలియకుండానే నువ్వు ఎంట్రీ ఇచ్చావు ఈరోజు షోలోనా? తెలుసు. ఏంటో చెప్పరా? ఏంటి చెప్పు. ప్రపోజ్ డే. ఎస్, ఈరోజు ప్రపోజ్ డే. ఎందుకంటే ఈరోజు ఎవరైనా సరే తన మనసులో ఉన్న ప్రేమను ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందని ఒక నమ్మకం. ఐ థింక్ మీరందరూ కూడా అదే పనిలో ఉండే ఉండొచ్చు. ఈవినింగ్ చాలా బొకేస్ తోటి, అసలు రోజెస్ అన్ని కూడా ఖాళీ అయిపోయాయి. ఎక్కడ కూడా బొకేస్ లో లేవు అసలు. సింగిల్ రోజ్ గానీ అంతా లేదు అంటే నాకు అన్ని ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. సో అందుకోసమని నేను చెప్తున్నాను. నేను తప్ప ఇంకా ఏదో ఏ రోజు నాకు ఛాన్స్ వస్తా అని వెయిట్ చేసిన. సో అసలు నా అదృష్టం ఎట్టుంది చూడు, ప్రపోజ్ డే రోజే నాకు ఛాన్స్ వచ్చింది. మరి పని పట్టలేదు కదా, ఎప్పుడు చూడు, ఎప్పుడు ఎప్పుడు ఖాళీ వస్తుందా, ఎప్పుడు షోలో ఎంటర్ అయిపోదామా అని చూస్తూ ఉంటావు కదా నువ్వు. మాస్, ఈ మాస్ లవ్ స్టోరీ నీకు అర్థం కాదు అది. సో అందుకే ఈ రోజు రిచ్గా నా కర్మ కాలి ఈ రోజే వాడు రాకండి ఉండాలా ఈ టైంలోనే నిరూపించుకోవడానికి పువ్వును తెచ్చా. మొదలు పెట్టావా? ఇది పువ్వ, ఇదిగో లవ్వు నా, ఇదిగో పువ్వు, ఇదిగో నా. సో ఈ పువ్వుతో ఈ రోజు ఇంప్రెస్ చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. సునైనా ఆపుతావా? కాలర్ రెడీగా ఉన్నారు. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కాలర్ ఉన్నారు, నీ ఎక్స్ట్రా లాప్ కాల్ తీసుకుందాం. ఓకే. హలో హలో, హాయ్ హాయ్, మీ పేరు? హాయ్, గుడ్ ఈవినింగ్. యా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. yes. హాయ్ సోరారు, హాయ్ సునైనా గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? పర్వాలేదు, వాడు రాకపోయినా నేను ఉన్నాను కదా. వాడికి చెప్పిన నాకు చెప్పిన ఒకటే, రాజేష్ కి చెప్పిన నాకు చెప్పిన ఒకటే. రాజేష్ గారు చాలా మంచివారు కదా, అందుకే రాజేష్ గారికి సారీ అని చెప్తున్నా. ఓకే, నేను చెప్తా రాజేష్ కి. సరే, ఇంతకు నీ పేరు చెప్పలేదు. హాయ్ హాయ్, బాగున్నా. మీ పేరు అసలు చెప్పలేదు, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఓకే, పేరు? పేరమ్మా? పేరు దివ్యమ్మా. దివ్యా, హాయ్ దివ్యా. హాయ్ సునేనా గారు. ఓ హాయ్, హౌ ఆర్ యు? లహరాయి లహరాయి. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. భలేగా గుర్తు పెట్టుకుని మరీ కాల్ చేసావు. అసలు ఈవెన్ కొత్త ఛానల్కి నా ప్రోగ్రామ్ చేంజ్ అయినా సరే మీరు ఎవ్వరు కూడా మమ్మల్ని మిస్ అవ్వట్లేదు. యా, టైమింగ్ మారినా ఛానల్ మారినా అసలు మీ చూసిన మాత్రం మారట్లేదు. ఇది ఛానల్ మారినా ఏం మారినా ఏం మారినా అంతే. యా, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ ఓకే, ఈరోజు ప్రపోజ్ డే కదా, ఎవరికైనా పువ్వు ఇచ్చావా? చెప్పండి. ప్రపోజ్ డే కదా, సో ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి నీకు? మరి ఫ్లవర్స్ ఏం లేవా? మామూలు లేదు, ఒక వేరే లెవెల్ స్టేటస్ లో పెట్టుకోవచ్చు. అది ఓకే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ. ఇందులో ఒకటి నాకు నచ్చింది, యాంకర్ శివ గారు. అంతకు ముందు సునేన గారు అని కూడా అన్నారు. సునేన గారు ఏంటి, అక్కడ గర్ల్ బాయ్ గురించి ఐ లవ్ శివ గారు. దివ్యా పాడండి. పాడరా నా కోసం. ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ అన్నారు, బట్ ఈ మన్మధుడు ఎవరో. మళ్ళీ మన్మధుడు గురించి వాడారే. అవునా, టైం పడుతుంది బట్ అంటే ఫ్యూచర్ లో వచ్చే మన్మధుడు గురించి ఇప్పటి నుంచే పాటలు పాడేస్తున్నాం అన్నమాట.
మన్మధుడి గురించే ఎందుకు పాడాలి? వేరే పాటలు పాడొచ్చు కదా, డాడీ గురించి పాడొచ్చు కదా, మమ్మీ గురించి పాడొచ్చు కదా. సరే, ఎనీవే ఇంకా నేను ఇబ్బంది పెట్టను, బట్ డైలీ ఇలానే కాల్ చేస్తూ ఉండు. ఓకే, బై బాయ్. సరే, హలో. పువ్వులో లేనిది. సరే, నువ్వు అట్లానే ఉండు, నేను ఇంకో కాలర్తో మాట్లాడతా. హలో. హలో, హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ అమ్మా, హౌ ఆర్ యు? మాట్లాడనువే. గుడ్. అన్న అన్నా కదా, అందుకోసం అని ఇక్కడ కనెక్షన్ కట్ అయ్యింది దెబ్బకి. ఏమడైనా తెలుసా నీకు? ఇంతకు పేరు అడుగు, డే తర్వాత అడుగు. హలో, నీ పేరు? గెస్ట్ చేయాలను. నా పేరు చూద్దాం. గెస్ట్ చేయాలా? నేనే గెస్ట్ చేయాలా? యా. నక్షత్రం? నవ్య కాదు. ఏ, నిన్ను కాల్ చేసావు కదా, నీ పేరైతే నాకు మైండ్ లో ఉంది, బట్ బయటికి రావట్లేదు. రావట్లేదు. నీ వాయిస్ మాత్రం నాకు గుర్తుంది. పక్కకి నేను ఉన్నా. స్నేహ? స్నేహనో ఏదో. అవును. ఓ, స్నేహ. అరే స్నేహ, ఏంట్రా ఎటెల్ పోయి ఎన్ని డేస్? అంత వద్దు, కొంచెమేనా. స్నేహ, నాకు తెలుసు, నాకు చెప్పాను కదా నీ వాయిస్ నాకు గుర్తుంది, బట్ చిన్న కన్ఫ్యూజ్. బట్ ఎనీవే, నేనైతే ఫైనల్ గా గుర్తుపట్టాను. చూసావా? అది మీ అక్క అంటే. యా, ఉండాలా మాత్రం. సరే, ఎలా ఉన్నావు? ఓకే, నైన్త్ క్లాస్. నైన్త్ క్లాస్ కదా? ఓకే ఓకే. సరే స్నేహ, లంచ్ చేసావు మరి? మరి ఎందుకు డల్ గా మాట్లాడతావు? ఎందుకు ఎప్పుడు కాల్ చేసినా నా చెల్లె అంటే ఎలా ఉండాలి? మినిమం ఉండాలి. యా, ఎనర్జీ. నెక్స్ట్ టైం నుంచి ట్రై చేద్దాం. యా, అంటే ఇప్పుడు ట్రై చేయగా నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. నెక్స్ట్ టైం ట్రై చేస్తాం అన్నమాట. ట్రై చేయ, నెక్స్ట్ టైం గట్టిగా మాట్లాడే. సరే, కానీ పక్కన రాజేష్ బదులు శివ వచ్చాడు ఈ రోజు. అవును. ఆ ముఖం చూసి రా, ఎట్లా పెడుతుందో. ఎందుకు వచ్చాడు అడుగు? పువ్వు, నా లవ్. మీ అక్కకు ప్రపోజ్ చేద్దామని. తను అన్నయ్య అంటుంది, నువ్వు అక్క అంటే ఏంది? వరుసలు కలుపుకోవడంలో తప్పలేదు, ఇలాంటి మిస్టేక్ జరిపినప్పుడు మనం. అవును, చిన్నపిల్ల కదా, పర్వాలేదు. నాని చిక్కిరికొండ, స్నేహ నీతోటే నానా. చెప్పండి అన్న. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు ప్రపోజ్ డే కదా. అవును. సో మీ అక్కయ్యకి ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేద్దామని వచ్చిన. చెయ్యు. అసలు కుదరట్లేదు, ఒప్పుకోవట్లేదు. నువ్వు చెప్పు కదా ఒక మాట. ఇగో చెల్లివయ్యుండి అలాగ వేరే అబ్బాయితో ప్రపోజ్ చేయమంటావా? ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ ఆల్రెడీ రిజర్వ్డ్ అయిపోయింది. ఎవరెవరో మధ్యన వచ్చేసి అలా ప్రపోజ్ చేస్తే మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం చెప్పు. చెయ్యాలి. అవును, కరెక్ట్ కదా. ప్రపోజ్ డే ఎవరైనా చెయ్యాలి, ఎవరొచ్చి చెప్పినా చెయ్యాలి. ఎవరొచ్చి చెప్పినా సరే మనం ఒకరికంటూ ఫిక్స్ అయినప్పుడు వాళ్ళతోనే మనం ఉంటాం అంతే. ఎవరు పడితే వాళ్ళ మధ్యలో వచ్చి దూరిపోయి ప్రపోజ్ చేస్తా అంటే ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయరు కదరా. ఎప్పుడు? అవునా, గర్ల్స్ కి ఒకటే హార్ట్ ఉంటుంది కాబట్టి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. చాలా హైట్ ఉంటాయి కాబట్టి చాలా మందిని సెలెక్ట్ చేసుకుంటారు కదా. అయితే ఇప్పుడు మ్యారేజ్ డే కూడా ఫిక్స్ అయింది, నీకు త్వరలోనే కార్డ్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? నా మ్యారేజ్ డే కి ఖచ్చితంగా నా చెల్లిని అయితే నేను ఇన్వైట్ చేస్తానులే. అర్థమైందా? ఎందుకంటే పాప ఒక గిఫ్ట్ తీసుకున్నా. తప్పకుండా ఇస్తాక, నువ్వు కలిసి ఎప్పుడే లేట్ అంతే ఇక. అయితే ఇవేమి ఏం చేస్తా తెలుసా? సరే నేహ, ఇట్లానే ఉంటే ఇలానే వాగుతూ ఉంటాడు. రేపు మళ్ళీ కాల్ చేయి, మళ్ళీ హ్యాపీగా మాట్లాడుకుందాం రాజేష్ తో కలిసి. ఓకేనా? ఓకేనా? ఓకే, బై బై. అసలు మాట ఇంటిలో నీ మాట కూడా ఇంట్లోనే, నిన్ను కూడా దేక్తలే చూడు. కనీసం బాయ్ చెప్పు. నేను బాయ్ చెప్పాను కాబట్టి వెళ్ళింది. రిప్లై బాయ్ ఇయ్యాలి. ఇంకో కాలర్ ఉన్నారు. అవునా? హలో. 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 హాయ్. హాయ్. హౌ ఆర్ యు? హాయ్ చెల్లి, నీ పేరు? నా పేరు సుగుణ. 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 ఆ సుగుణ కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడ నుంచి? కాకినాడ నుంచి. కాకినాడ నుంచి సుగుణ. కాకినాడ. చూసావా కాకినాడ అంటే ఎట్లా చెప్తున్నాడో? కాకి అనేసి, కాకినాడ అంటే అక్కడ కాజాలు బాగా ఫేమస్ సుగుణ కదా, కాకినాడ కాజా అంటారు. అందరూ సూపర్, మామూలుగా లేరు.
అయ్యా అబ్సల్యూట్లీ 100% మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉంది. అది కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గిస్తే చాలా నీట్ గా వినిపిస్తుంది. లేనప్పుడు కాల్ కట్ అయిపోతుంది. అప్పుడు మేము ఏం చేయలేం ఇంకా. ఓకేనా? ఓకే. ఓకే, జస్ట్ టెల్ మీ. ఓకే అక్క, మా హస్బెండ్ కి హ్యాపీ ప్రపోజల్ ద్వారా చెప్పా. ఓ, మీ హస్బెండ్ కా? అయ్యా, మా హస్బెండ్ కి. నువ్వు అంటే హ్యాపీ ప్రపోజల్ అని మీ హస్బెండ్ కి నేను ప్రపోజల్ డే చెప్పాలి. సరే, నేను చెప్తా. మీ హస్బెండ్ పేరు చెప్పు. రమేష్ రమేష్ గారు, సుగుణ ఇదిగోండి మీకు ప్రపోజ్ చేస్తోంది. చాలా డిస్టర్బెన్స్ సుగుణ. మొత్తానికైతే నా త్రూగా చెప్పావు, సో నో ప్రాబ్లం. రమేష్ కి చెప్పు. రమేష్ రమేష్ గారు ఇదిగోండి, మీ వైఫ్ తరపున నేను చెప్తున్నాను హ్యాపీ ప్రపోజ్ డే. మీ వైఫ్ ని మాత్రం మంచిగా చూసుకోండి, ఓకేనా? ఈవినింగ్ వెళ్ళినప్పుడు మంచి రోజ్ కూడా తీసుకువెళ్ళి మీరు కూడా ప్రపోజ్ చేయండి. సునేనని చూస్తే ప్రతి ఒక్కరికి ప్రపోజ్ చేయాలనిపిస్తుందా? అనిపించదా? 100% అనిపిస్తుంది. ఇది నిజం. అబద్ధం ఇలా ఉండాలి. సరే, అది అతికినట్టు లేదా? ఎంత ఈజీగా నమ్మే సైలెంట్. నువ్వు కూడా అప్పుడప్పుడు అనుకుంటావు కదా ప్రతి ఒక్క అమ్మాయి నీ గురించే కాల్ చేస్తుంది అనేసి. ఇలాంటిది అసలైన అబద్ధం. నిజం అనుకున్న అబద్ధం ఇది. ఆ సంగతి ఇక్కడ అందరికీ తెలుసు. 100% ఇది నిజం. కాల్ చేసే వాళ్ళకి కూడా తెలుసు. అమ్మాయిలు ప్రతి ఒక్క అమ్మాయి క్షమా గురించి కాల్ చేస్తుందని ఇక్కడ ఒక పెద్ద ఫీల్ అయిపోతాడు. బట్ ఇక్కడ అంత సీన్ అయితే లేదు. ఆ విషయం ఇక్కడ అందరికీ తెలుసు. బట్ ఎనీవే, సరే అది అంత పక్కన పెట్టు. కానీ అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ప్రపోజ్ ప్రపోజ్ ఈ పువ్వుకే ప్రపోజ్ చేస్తా. వన్ డే కూడా సింగిల్ గా నాకు షో చేసుకొని ఇవ్వ నువ్వు. నో వే. ఇంతరం ఖాళీ దొరికితే చాలండి, వచ్చి దూరిపోయి ఎంట్రీ ఇచ్చేద్దాం. ఆ వెనకాల ఉన్న రెండు కాకులు మనమే. నువ్వైతే కాగివే, నేను ఒప్పుకుంటా. అక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఇద్దరు ఉన్నాం కాబట్టి మన ఇద్దరం కాకులమే. వద్దు వద్దు, నేను కాకిడి కాదు. అక్కడ ఉన్న పావురాలు, ప్రేమ పావురాలు, ఒకటి నేను, ఒకటి రాజేష్. నువ్వు కాకివ కాబట్టి నువ్వు అక్కడ లేవు. ఎనీవే, కాలర్ అయితే ఉన్నారు, మాట్లాడదాం. అవి కాకులు ఎక్కడ ఉన్నాయి? సేమ్. హలో హలో అక్క. హాయ్ శివ. హాయ్ కవిత. కవిత ఎందుకంత మెలకలు తిరిగిపోతున్నావు? ఇది నిజం, నేను ప్రూవ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. అది ఇప్పుడేం చేస్తావు? ఈ రోజు కాల్ చేసింది నా కోసం. ఏదో పక్కన నువ్వు ఉన్నావు కాబట్టి నీ గురించి మాట్లాడింది. కానీ ఎస్పెషల్లీ బావ గురించి అడిగింది అంటే కవిత మనసులో బావ ఉన్నాడు కదా. అది అంతే 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 అంటే అంతే. నీలాంటి వాళ్ళు ఇక్కడ ప్లేస్ అనేది. కవిత అక్క, చెప్పు. అసలు నీ మనసులో ఇంకొక పర్సన్ ఉన్నాడు నాకు చెప్పలేదే. ఫస్ట్ నుంచి ఆ పర్సన్ ఉన్నాడు నా మనసులో. కానీ ఒక పర్సన్ ఉన్నాడు నాకు చెప్పలేదు. ఏంటి? చెప్పు ఒకసారి, నీ మనసులో నేను ఉన్నాని. అంత చీ అడుక్కుంటున్నాడు కవిత. చీ 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 అడుక్కుంటున్నాడు. చెప్పు చెప్పు అని అదే చెప్తా. చూడు కవిత, చెప్పునానా? ఓహో, ఈ షో కాల్ చేసావు కాబట్టి రాజేష్ ఉంటాడు. నా షో కాల్ చేసినప్పుడు నేను ఉంటా. అంతే కదా? అంతే అంతే. అది చూసావా? బట్ ఎనీవే కవిత, నీ మనసు అనేది నాకు తెలుసు. అది ఎందుకంటే తెలుసురా, ఎందుకంటే నువ్వు నాకు ఎప్పటి నుంచి పరిచయం కాబట్టి. ఐ కెన్ అండర్స్టాండ్. అది చిన్నప్పటి నుంచి కాదు, గత జన్మ నుంచి కూడా కవిత నాకు తెలుసు. సరే కవిత, ఈ రోజు డే ప్రపోజ్ డే, తెలుసా? ఎవరు ప్రపోజ్ చేసావు మరి? ఎవరు లేరా? వద్దమ్మా, ఒకళ్ళు ఉన్నారనుకో, ఇదిగో తలకే నొప్పులు కూడా మధ్యలో వస్తాయి. సిగ్గా? సిగ్గా? చెప్పండి. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే చెప్తారా? చూసావా? ఉన్నా చెప్తారా? కాదు, ఉంటే అక్క పడుతున్న బాధలు అక్కడ చెల్లెలు చూస్తుంది. సో మా అక్క ఆల్రెడీ ఎలాగా బాధలు పడుతుంది అనేసి కవితలాగా మారిపో మరి. ఇంకా నువ్వు కూడా అందుకోసమేనే కదా. లే, అందుకే కవిత నేను ఒక్కళ్ళనే ఫిక్స్ అయ్యాను, ఒక్కళ్ళతోనే ఉంటాను. ఇలాంటి వాళ్ళు పక్కన ఎన్ని సార్లు వచ్చినాయి. సరే ఎనీవే, అవును మనకి ఎప్పుడు రాజేష్ నే. రాజేష్ తప్ప మరి ఇంకెవరు వద్దు. వచ్చినా సరే మనం యాక్సెప్ట్ చేయొద్దు అంతే. వేరే వాళ్ళు వద్దు. అదే రాజేష్ ముద్దు, శివ వద్దు. ఎవరు వద్దు? సరే కవిత, సరే మరి కాలేజ్ డేస్ లోనా అలాంటివి ఏమైనా ఉన్నాయా మరి ప్రపోజ్ చేయడాలు, లేకపోతే నీకేమైనా?
ఒక్కటి కూడా ఒక్క ఫ్లేవర్ కూడా రాలేదా నీకు ఇప్పుడు వరకు? సూపర్ రా నువ్వు. అసలు నా చెల్లెని మరి ఎంత పిచ్చి వాళ్ళ పిచ్చి అమ్మాయి తిడుతుంది చూసినావా? అయ్యో నీకు తిట్టలేదు కవిత, నేనున్నా నీకు నీకు చాలు. నేను కవిత నేనైతే తిట్టలేదు, అంటే మీరు అంత అమాయకులని నేను అంటున్నాను రా, ఓకేనా? జాగ్రత్త అమ్మా, చూడు ఎలాంటి సారీ ఇలాంటి వాళ్ళు ఉంటారు బట్ మడిచుకోవద్దు. ఇప్పుడు ఇంకో కాలర్ అయితే రెడీగా ఉన్నారు చూద్దాం. హలో హలో, వాళ్ళు హ్యాపీగా వేరే వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోండి మరి, మేము ఇక్కడ వద్దు. వింటాం. హలో హలో, హాయ్ హాయ్ హాయ్, మీ పేరు? ఎలా ఉన్నా సిస్టర్? బాగున్నాను. ఇంతకు మీ పేరు? నా పేరు బాను. బాను, బాను ముందుగా టీవీ వాల్యూమ్ తగ్గించవా? యా, ఫస్ట్ చేయవలసిన పని టీవీ వాల్యూమ్ తగ్గించడమే. ఇంకా తగ్గించలేదు. నా వాయిస్ నాకు చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ఎంత బాగుందో వాయిస్ కూడా, వినసొంపుగా ఉంది అబ్బా. ఇంకో బాను చెప్పానా కాల్ కట్ అయిపోతుంది అని? కట్టా? కట్టు అంతే, ఇంకేం చేయలేము. ఇంకేం చేయలేము. పెట్టుకోండి, మాకు కాల్ చేయండి. సిగ్నల్ ఉన్న ప్లేస్ లోకి వచ్చి కాల్ చేస్తే చక్కగా మాట్లాడుకోవచ్చు. కాల్ కట్ అయిపోతే నేను చాలా బాధపడతాను తెలుసా. ఈ రోజు అన్నం కూడా తినదు. సరే, ఇంకో కాల్. అబ్బా ఇంకో కాలర్ ఉన్నారు. మటన్ బిర్యానీ తింటు. హలో హలో, హాయ్ హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? దివ్య అండి. దివ్య, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? విజయవాడ నుంచి. విజయవాడ? కనకదుర్గమ్మ. కనకదుర్గమ్మ, వెరీ పవర్ఫుల్. దివ్య దివ్య చెప్పండి. టీవీ చూస్తూ మాత్రం మాట్లాడుకో, ఇప్పుడు ఒక కాల్ కట్ అయిపోయింది. ఓకే అండి, ఓకే అండి, సారీ సారీ. ఇప్పుడు వేరే లెవెల్ వచ్చింది, వాయిస్ హైయే కావాలి. చెప్పండి. ఓకే ఓకే, ఏంటి దివ్య ఏం చేస్తున్నా, ఎలా ఉన్నారు మన విజయవాడలో వాళ్ళందరూ కూడా? సూపర్, బాగున్నారా? బాగున్నారు అక్క. మరి మా షో చూస్తున్నావు? మరి చూస్తున్నా అక్క. ఓకే ఓకే, ఇంతకు ముందు కాల్ చేసావా నువ్వు? కొత్త కాలరా? అంత లేదు తనే. దివ్య ఈరోజు ప్రపోజ్ డే కదా? లేదన్నయ్య. ఓహో, ఈరోజు ప్రపోజ్ డే కాదంట. కాదు కాదు, ఈరోజు ప్రపోజ్ డే. అంటే కాదంటే, అంటే నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేసావా అని అడగలేదు ఇక్కడ. అంటే ఈరోజు ప్రపోజ్ డే కదా, ఆ డే గురించి అడుగుతున్నా. సో ఆ డే గురించి అడుగుతున్నావు. ఇంతకి నువ్వు ఏంటి చెప్పలేదు? మ్యారీడా, అన్మ్యారీడా, కాలేజా, స్కూలా? చదువుకుంటున్నావా? ఏంటి? ఫస్ట్ ఇయర్ అక్క. ఇంటర్ ఫస్ట్ ఇయర్? అవునక్క. వావ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఈరోజు ఈ డే గురించి నీకు తెలిసే ఉండాలి యాక్చువల్గా. నాకు తెలిసి జనరల్ గా చాలా మందికి డేస్ అనేవి ఎవరికి అంతగా తెలియదు. మాక్సిమం తెలిసేది వ్యాలంటైన్స్ డే గురించి తెలుస్తుంది. ఈ చాక్లెట్ డే అని, ప్రపోజ్ డే అని. అవును, రేపు చాక్లెట్ డే, తర్వాత టెడ్డీ డే, ఆ తర్వాత సరే. గానీ మరి మీ కాలేజ్ అంటే, కాలేజ్ లైఫ్ అంటే అదొక ప్రపంచం. మీ సో మీ ఫ్రెండ్స్ లోనా అట్లా ఎవరైనా ఈ రోజు ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే నీకు గానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కి? అలాంటి ఉన్నారా? మా చెల్లె అలాంటి చెల్లె ఏం కాదు. ఏమనుకున్నావు నువ్వు? తెలుసు నాకు, చాలా మంచిది నీకన్నా. నాకన్నా కాదు, అవును. ఓకే దివ్య, చెప్పన్నా. ఓకే, ఇప్పుడు చెప్తున్నానా? ఇప్పుడు నీకు నార్మల్ గా నువ్వు నీ సర్కిల్లో ప్రపోజ్ చేసుకున్న మీ ఫ్రెండ్స్ గానీ, లేకపోతే నీకెవరైనా చెప్పిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? అంటే ఈరోజు ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఈవినింగ్ ఫ్లవర్ పట్టుకొని అదే అంటున్నా, నీ ఫ్రెండ్స్ ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈరోజు ఈవినింగ్?
అయితే మా ఐ మీన్ మా లెహరాయి నుంచి చెప్తున్నా వాళ్ళ లవ్ అనేది సక్సెస్ కావాలని మేము ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా? అంటే వాళ్ళు 6th నుంచి లవ్ చేస్తున్నారు అక్క. ఓ 6th క్లాస్ నుంచి అంటే చాలా స్ట్రాంగ్ అన్నమాట. సో అలాంటి వాళ్ళకైతే విషెస్ చెప్పడంలో తప్పేం లేదు, వాళ్ళ లవ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా? హలో. ఓకే దివ్య, వెళ్ళిపోయావా? ఓకే, ఈ విషయస్ అయితే మీ ఫ్రెండ్స్ కి చెప్పు, మేము ఇద్దరం కలిసి చెప్పామని. ఓకేనా? బై బాయ్. సూపర్. యా, సో ఇంకో కాలర్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో హలో హలో, ఉన్నారా? కాల్ కట్ అయిందబ్బా. ప్రపోజ్ డే, సో ప్రపోజ్ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా మంది కాల్ చేసే ఉంటారు. సో వాళ్ళు కలవకపోయి ఉండి ఇట్లా సారీ, సారీ, డిసప్పాయింటెడ్ అవ్వకండి, ఎందుకంటే లైన్స్ బిజీగా ఉంటాయి కాబట్టి అలా కాల్స్ కట్ అవుతూ ఉంటాయి. బట్ ఎనీవే మీరైతే కాల్స్ చేయండి, హ్యాపీగా మాట్లాడుకుందాం. ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటే మేము మాకు చెప్పండి, మేము వాళ్ళకి చెప్తాం, చెప్పేస్తాం అన్నమాట. సో అందరూ హ్యాపీ, మేము మీరు చెప్పించుకున్న వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా, ఎందుకంటే సో అది ఓకే. బట్ ఇంతకు నువ్వెందుకు ఫ్లవర్ పట్టుకుని ఇక్కడ తగలడ్డావు అది నాకు చెప్పట్లేదు. ఫస్ట్ నుంచి ఈ ప్రపోజ్ డే కాబట్టి నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. చెయ్యు, బయటికి వెళ్ళి చెయ్యు. ఎక్కడికి వచ్చి ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ నుంచి చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది, మనం కూడా టైం పాస్ అవుతుంది కదా. సరే, ఇంకో కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో హలో హలో, హాయ్ హాయ్, మీ పేరు? నా పేరు సత్యవతి అండి. సత్యవతి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ ఊరు? ఇంట్లో నుంచి. ఎక్కడి నుంచి? నర్సాపేట. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడరా, మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది. టీవీ వాల్యూమ్ తగ్గించండి, ఒకవేళ టీవీ పక్కన ఉంటే కొంచెం సైడ్కి వచ్చి మాట్లాడండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఓకే సత్యవతి గారు, పెళ్ళైందా? హలో, మ్యారేజ్ అయిందా మీకు? వెళ్ళిపోయారు సత్యవతి గారు, చెప్తూనే ఉన్నాను కాల్ కట్ అవుతుంది అనేసి. బట్ ఎనీవే మీరు రేపు మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ హ్యాపీగా మాట్లాడుకుందాం. ఓకేనా? సత్యవతి గారికి అదృపు కొచ్చనిద్దాం అనుకున్నా. రేపు మేము అడుగుతాం, నువ్వు వెళ్ళిపో, రాజేష్ నేను వచ్చినప్పుడు అడుగుతాం కానీ. ఓకే, ఈరోజు అందరికి కూడా హ్యాపీ ప్రపోజ్ డే. సో మీ లవ్ సేమ్ టు యూ, మీ లవ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడైతే ప్రోగ్రామ్ టైం అయిపోయింది, రేపు మళ్ళీ ఇంకొక డేతో మీ ముందుకి వచ్చేస్తుంది మీ విజే సునేదతో పాటు. యా, సో రేపైతే శివ రాడు, రాజేష్ వస్తాడు. అంతవరకు టేక్ కేర్, బై బై.